ఒరే ఏబిఎన్ రాధాకృష్ణ, ఒరే పూతులు గిట్టుగా పవన్ కళ్యాణ్ గారి మీద కార్టూన్ వేసి ఆనందపడ్డావు కదరా దుర్మార్గుడా. ఇప్పుడేమంటావరా, మన ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చినా చూసావు కదా, మరి ఇప్పుడు ఏమంటావు నువ్వు? మరి నీ తల ఎక్కడ పెట్టుకుంటావు ఇప్పుడు? కార్టూన్ వేయగానే సరిపోదురా? పవన్ కళ్యాణ్ గారు చేసే వ్యక్తి, చెప్పే వ్యక్తి కాదు, చేసి చూపిస్తారు. అది ఆయన గొప్పతనం. మాటంటే కట్టుబడే వ్యక్తిత్వం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ప్రాణాలను కూడా తృణప్రాయంగా త్యజించే గొప్ప గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకుని కార్టూన్ వేస్తావు దుర్మార్గుడా. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు చూసావు కదా, మరి ఇప్పుడు నీ తల ఎక్కడ పెట్టుకుంటావు చెప్పు. ప్రజలకి చెప్పాలి నువ్వు దుర్మార్గుడు. కార్టూన్ వేయగానే సరిపోదు, ప్రజలకి చెప్పాలి. ఇప్పుడు నువ్వు కార్టూన్ వేసిన పాయింట్లన్నీ నిన్న నిధులు వచ్చినాయి, ఆ పాయింట్లకన్నీ నిధులు వచ్చినాయి దుర్మార్గుడు. దుష్టుడా, అసలు మనిషిమైనట్టు అసలుకి కిట్టుగా. చూసావా పవన్ కళ్యాణ్ గారి ఖ్యాతి, ఆయన యొక్క గొప్పతనం ఏంటో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ రోజున మీటింగ్ లో కార్యకర్తలు అప్పుడు గుండెల్లో పవన్ కళ్యాణ్ గారు, గుండెల్లో మోడీ గారు ఉంటారని. మోడీ గారు చూసావు కదా, మోడీ గారు ఉండబట్టి పవన్ కళ్యాణ్ గారి గుండెల్లో మనకి ఆంధ్రప్రదేశ్ కి ఇన్ని నిధులు వచ్చినాయని తెలుసుకో దుర్మార్గుడా. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎన్నో కష్టాలు పడి, మాటలు పడి, తెలుగుదేశం పార్టీ బిఏ పార్టీలో పొత్తు కోసం పాకులాడింది. తనను తాను తగ్గించుకుని తక్కువ సీట్లు తీసుకుని కాపు నాయకులతో, జనసేన పార్టీ నాయకులతో నానా మాటలు పడి ఎందుకో దిశపడింది. బడ్జెట్ లో ఈ కేటాయింపుల కోసమే తెలుసుకోరా దుర్మార్గుడా. బడ్జెట్ లో విను, నేను ఇంకోసారి చెప్తున్నా విను, బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన నిధులు గమనించావా? ఇదిగో గమనించు. ఒకటి, అమరావతి రాజధానికి నిర్మాణానికి 15,000 కోట్లు, 15,000 రూపీస్ కాదు, 15,000 crore రూపీస్. రే గూట్ల విను. అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు. వెనకబడి తరిగిన అంటే వెనకబడిన ఉత్తరాంధ్ర 3 జిల్లాలు కావచ్చు, రాయలసీమ 4 జిల్లాలు కావచ్చు, తర్వాత ప్రకాశం జిల్లా కలిసి మొత్తం 8 జిల్లాలకి ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు. వెనకబడిన ఆర్థికంగా ప్రోత్సాహం ఉంటుందన్నారు. అది ఇంతకుముందు బుందేలకండ్ తరాలో ప్రతి జిల్లాకు 50 కోట్లు ఉండేది, ఇప్పుడు 50 కోట్లు ఇస్తారు, అంతకన్నా ఎక్కువ ఇస్తారు అనేది మనం వేచి చూడాలి. ఇవ్వడం గ్యారంటీ, అది మాత్రం డౌట్ లేదు. అలాగే విశాఖపట్నం చెన్నై దాకా కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తూ, డెవలప్మెంట్ చేస్తూ, ఇండస్ట్రియల్ తీసుకొచ్చే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది, నిర్ణయం తీసుకుంది. అలాగే హైదరాబాద్ బెంగళూరు కారిడార్ అంటే హైదరాబాద్ కర్నూలు, మేవనూరు కర్నూలు, తర్వాత అనంతపూర్ కడప అన్ని టచ్ చేసుకుంటూ కూడా అక్కడ కూడా బ్రహ్మాండమైన కారిడార్ ఏర్పడి ఇండస్ట్రియల్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇన్ని ఇంకా చాలా స్కీములు పెట్టారు. ప్రతి స్కీము కొత్తగా ఉద్యోగాలు చేరేవారు కావచ్చు, ఏదైనా కానీ అందులో వచ్చే ఎస్ఎంఈ లోన్స్ కావచ్చు, ముద్రా లోన్స్, 10 లక్షలు 20 లక్షలు చేసిన లోన్స్ కావచ్చు, ఇందులో ప్రతిదీ కూడా మిగతా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా వచ్చి మన నిరుద్యోగులకి, ఆంధ్రప్రదేశ్ యువతకి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు అభివృద్ధి చెందుతారు, అందులో డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పేవాళ్ళు, మీరు ఒకరి కింద పనిచేయడం, ఉద్యోగం చేయడం కాదు, మిమ్మల్ని ఒక వ్యాపారవేత్తగా చేస్తాను, ఎంటర్ప్రెన్యూర్ చేస్తాను. మనిషికి 10 లక్షలు చెప్పిన ఒక 1000 మందికి సంవత్సరానికి ఇచ్చి 1000 మందిని ఎంటర్ప్రెన్యూర్ చేస్తాను, వ్యాపారాలు చేస్తాను, దాంతో వాళ్ళు 10 మందికి ఉద్యోగం అవకాశం ఇస్తారు. అలాగ ప్రతి సంవత్సరం ఇస్తే సంవత్సరానికి 5000 మంది, అలా వాళ్ళ తరపున ఇంకొక 50,000 మంది వృద్ధి చెందుతారు, అభివృద్ధి చెందుతారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ముద్రా లోన్స్ని 10 లక్షలు 20 లక్షలు పెంచారు. ఇది ఖచ్చితంగా ప్రజలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువతకి ఉపయోగపడుతుంది. ఒరే కిట్టిగా, ఇప్పుడైనా నేను చెప్పేది ఒకటే, ఈ నిధులు చూసిన తర్వాత కూడా ఇంకా నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద ఏమైనా కార్టూన్ వేస్తే మాత్రం నిన్ను తగిన రీతిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు శిక్షిస్తారు. ఎందుకంటే దీనికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అక్కర్లేదు, జన సైనికులు వేరమైన అక్కర్లేదు, ప్రజలే నిన్ను శిక్షిస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసమే తను తాను తగ్గించుకుని తక్కువ సీట్లు తీసుకుని నానా మాటలు పడి పొత్తు కుదిర్చి, ఆ పొత్తు ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి చెప్తుండేవాడు, భారతీయ జనతా పార్టీతో మనం కలిసి వెళ్ళాలి, కలిసి వెళ్తేనే మనకి మంచి జరుగుతుందని చెప్పారు. ఆ మాట ప్రకారమే కలిసి వెళ్ళడం జరిగింది, భారతీయ జనతా పార్టీతో ఉండడం జరిగింది, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఎంత అభివృద్ధి చెందిందో అని ఇప్పుడు చూసాక ఈ బడ్జెట్లో ఎంత కేటాయింపు జరిగింది. ఈ కేటాయింపులు ఇట్లాగో వస్తే, ఇవి ప్రతి సంవత్సరం ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి, మనకు అవసరం ఎప్పుడున్నా కూడా ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారండి. ముఖ్యంగా నిన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, నిన్న మీ ప్రెస్ మీట్ చెప్పారు ఆవిడ,
ఇది చాలా మంది అంటున్నారు అప్పు అంటున్నారు, అప్పు కాదు ఇది, ఇది ఖచ్చితంగా లోను, ఇది మా బాధ్యత. పోలవరం నేషనల్ ప్రాజెక్టు, దానికి ఏ రకమైన కానీ నిధులు పెట్టుకుంటారా పెట్టుకోరా మొత్తం కట్టే బాధ్యత మాది. అమరావతి రాజధాని కూడా రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మేము చేస్తామని క్లియర్గా చెప్పారు దుర్మార్గుడు. తెలుసుకో, ఇక ముందు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి కార్టూన్ వేసే ముందు ఒక్కసారి తల ఒళ్ళు దగ్గర పెట్టుకున్నామని చెప్తూ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.